వైఎస్ఆర్ గారు చేసిన సంక్షేమ సంతకం, వేసిన సంక్షేమ బాట ఈ రోజుకి కూడా ఒక రోల్ మోడల్. రైతులు చల్లగా ఉండాలని రుణమాఫీ చేశాడు, ఉచిత విద్యుత్ ఇచ్చాడు, పావలా వడ్డీకే రుణాలు ఇచ్చాడు, ఏది వీలైతే అది చేశాడు. రైతులకు పెట్టుబడిని తగ్గించాడు, రాబడిని పెంచాడు. కోటి ఎకరాలకు నీళ్ళివ్వాలని తపించి జలయజ్ఞానికి రూపకల్పన చేసిన దార్శికుడు వైఎస్ఆర్. పేదరికం నుంచి బయటికి రావాలంటే ఆ పిల్లలు పెద్ద చదువులు చదువుకోవాలని, వాళ్ళు చదువులు చదువుకుంటే వాళ్ళ జీవితాలే కాదు తరతరాలు మారిపోతాయని. మీరు ఏది కావాలంటే అది చదువుకోండి. మీరు డాక్టర్ అవుతారా, మీరు ఇంజనీర్ అవుతారా, మీరు ఎంబీఏ చేస్తారా, మీరు ఎంసీఏ చేస్తారా, మీరు ఏది కావాలంటే అది చదువుకోండి. ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అన్న భరోసా కల్పిస్తే ఎంతోమంది పేద పిల్లలు గొప్ప చదువులు ఉచితంగానే చదువుకొని ఈరోజు లక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. దేశంలో ఎవరూ ఊహించలేదు పేద విద్యార్థులకు పూర్తి 100% ఫీజు రీయింబర్స్మెంట్. ప్రపంచంలో ఎవరు ఊహించలేదు పేదవాడు గొప్పవాడులాగా కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి అది కూడా ఉచితంగా వైద్యం చేయించుకోగలడు అని. ఎవరూ ఊహించలేదు పేదవాడు ఫోన్ చేసిన 20 నిమిషాలకే కుయి 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 అని ఎక్కడ అవసరమైతే అక్కడ 108 అంబులెన్స్. ఉపాధి కల్పించే విషయంలో వైఎస్ఆర్ గారు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే 3 సార్లు 2004 2006 2008లో జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేసి లక్షల ఉద్యోగాలను భర్తీ చేశాడు. ఒక ప్రభుత్వ ఉద్యోగాలే కాదు, దాదాపు 11 లక్షల ప్రైవేట్ ఉద్యోగాలు సృష్టించిన మహానేత వైఎస్ఆర్. మహిళలు లక్షాధికారులు కావాలని పావలా వడ్డీకే రుణాలు ఇచ్చాడు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు కార్పొరేషన్లు లోన్ ఇప్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేశాడు. భూమి లేని నిరుపేదలకు భూమినిచ్చి ఉపాధి కల్పించాడు. ప్రతి పేదవాడికి ఒక పక్క ఇల్లుండాలని తపించాడు, కృషి చేశాడు, మనసు పూర్తిగా ఆకాంక్షించాడు. అది వైఎస్ఆర్ గారి సంక్షేమ పాలన. Hi, this is Trisha. I'm Radhika Apte. Pasan Krishnamurthy. Neen Ali Matadutunnanu. You're watching E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 means entertainment. Entertainment. Entertainment.